సరిగ్గా 10 సంవత్సరాల క్రితం సెప్టెంబర్ 7 తారీఖు 10 సంవత్సరాల క్రితం 2013 లో జరిగినటువంటి ఘటన ఇది. ఎల్బీ స్టేడియంలో ఏపీ ఉద్యోగుల సమైక్యాంధ్ర సభ జరుగుతుండగా రాష్ట్రాన్ని విడిపోనివ్వం విడిపోవద్దు అని చెప్పి కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు చాలా కుట్రలు చేసి హైదరాబాద్ నడిబొడ్డున తెలంగాణ ఆత్మగౌరవాన్ని ప్రశ్నిస్తూ పెట్టినటువంటి ఆ సభలో పోలీసు అధికారిగా విధులు నిర్వహిస్తున్నటువంటి కానిస్టేబుల్ శ్రీనివాస్ ఆ రోజు ఒక్కడై జై తెలంగాణ అని ఆ సభలో గర్జించినటువంటి రోజు ఇవాళ. ఇవాళ మన స్పెషల్ గెస్ట్ శ్రీనివాసే. శ్రీనివాస్ను ఒకసారి ఆహ్వానిద్దాం. 10 ఏళ్ల తర్వాత ఇప్పటికి కూడా అనేక సార్లు కేసీఆర్ కూడా చాలాసార్లు చెప్పిండు, సింహం సింగిల్గానే వస్తుంది, నా బిడ్డ శ్రీనివాస్ గర్జిస్తే తప్పెట్లయితుంది అని చెప్పి రకరకాలుగా అన్నాడు. ఆ తర్వాత శ్రీనివాస్కు శ్రీశైలంకి ఇద్దరికి ఎస్ఐలుగా ప్రమోషన్ అని చెప్పి రకరకాల కార్యక్రమాలు అని చెప్పారు. ఇక మరి ఆ కార్యక్రమాలు ఎటుపోయినాయో తెలియదు, కానీ ఒకసారి శ్రీనివాస్ ఆహ్వానిద్దాం. గుడ్ మార్నింగ్ శ్రీను, ప్లీజ్ వెల్కమ్. వెల్కమ్ జై భీమ్. గుర్తుపట్టాల్సిన పని లేదులే, కానీ శ్రీనివాస్ ఈయనే తెలంగాణ కోసం బట్టలను తను వేసుకున్నటువంటి యూనిఫామ్ను కూడా లెక్క చేయకుండా, తన భవిష్యత్తును కూడా ఆలోచించకుండా, అవసరమైతే ఆ రోజు గన్ను దొరికితే ఆ మీద ఉన్న వాళ్ళని కాల్చేసేంత కసితోటి తెలంగాణ పట్ల ఉన్న కసి అనడు కంటే తెలంగాణ పట్ల ఆయనకున్న ప్రేమ ఆ రోజు అట్లా ఉండేది. వేలాది మంది మొత్తం అక్కడ ఎల్బీ స్టేడియంలో అందరూ ఉంటారు, అందరూ కూడా సమైక్యవాదులే. ఒక్కరు కూడా తెలంగాణ ఓడు గొంతుగా వస్తానడు, అలా ఓడే సంపేస్తానడు తెలంగాణ జన. ఆ క్షణంలో ఏది సీను, ఏది కరకర, అది బుద్ధ స్టాచ్యూ అన్న మీకోసం. బుద్ధుడుదా? బుద్ధునంత కూలుగుంటా అది మన వార్త. అంటే బుద్ధుడు కూడా శాంతిని ఎక్కడ కోరుకోలేడు కదా, ఎప్పుడు మనం దాడి జరిగినప్పుడు ప్రతిఘటన ఏమన్నాడు, కానీ ఎప్పటికీ ఉండాలని. ఇంకొక మానవ పరిణామ క్రమాన్ని కూడా తీసుకొచ్చినది ఆ కార్ల పట్టలే. అది చాలా థ్యాంక్ యూ. ఇక్కడ మనకు ఉండే కానీ ఇక్కడ పెట్టుకోండి, అక్కడ ఉంటుంది. అంటే ఇక్కడ 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 ఏమైంది అంటే చాయ్ తాగి గ్లాసులు అవి పెడతారంటే ప్లేస్ అందుకోసం. సో వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. 10 సంవత్సరాలు మీ పోరాటానికి, అంటే ఈ 10 సంవత్సరాల కాలంలో కానిస్టేబుల్ శ్రీనివాస్ ఏ ఒక్క రోజైనా అసలు నేను ఎందుకు గర్జించినా అనేటువంటి ఆలోచన వచ్చిందా? రాలేదమ్మా, అసలు రాలేదు. ఈ రోజు వరకు ఆ అంశం నా మెదడులోకి రాలేదు. కాకపోతే ఏంటంటే 1200 పైన పైచీలకు అమరు చనిపోయిన విద్యార్థుల 700 పైచీలకు విద్యార్థులు తల్లికి ఒక్కడే కొడుకులు అన్న, అంత స్కాలర్స్, అంత పీజీ స్కాలర్స్. ఇప్పుడు పార్లమెంట్ దగ్గర చనిపోయిన యాదన్న నాకు ఫ్రెండ్ అయినా, ఫ్రెండ్ అయినా సార్, ఆయన చదువుకోలేకపోతున్నారు. తల్లికి ఒక కొడుకులు, ఒక కొడుకైనా ఒక కొడుకున్న వాళ్ళు 700 మంది చనిపోయినప్పుడు ఆ బాధను నాలాంటి వాళ్ళు షేర్ చేసుకున్నప్పుడు కానీ అది ఆలోచించినప్పుడు నేను అసలు ఫీల్ కాలే. కాకపోతే ఏంటంటే తెలంగాణ దేనికోసం వాళ్ళు త్యాగాలు చేసారు, ప్రాణాలు కోల్పోయారు, ఆ విధంగా పోతలేదేమో అని చెప్పేసి అప్పుడు అనిపిస్తుంది. కానీ తెలంగాణ రాష్ట్రం రావడము అంటే మిగతా ఉద్యమకారులకు మీకున్నటువంటి తేడా ఏంటంటే, కొంతమంది గ్యాస్ నుండి పోసుకొని చనిపోయారు, కొంతమంది రైలుకి ఎదురుగా, కొంతమంది సూసైడ్ చేసుకొని చచ్చిపోయారు, ఊరేసుకున్నారు. కానీ మీరు చనిపోవడం కాదు, అవతలని చంపుతారు పోయారు చూడు. ఇది అసలైన పోరాటం, ఇది అసలైన వీరుని లక్షణం ఇది.